గత 16 నెలలుగా నెల్లూరు రూరల్ లోని 19వ డివిజన్ లో తిష్టవేసిన రాజకీయ దళాల్లో తక్షణం తమ డివిజన్ ను వదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేత నోకరాజు మదన్ మోహన్ రెడ్డి సూచించారు. స్థానిక శ్రీహరినగర్ నుంచి ముత్యాలపాలెం వరకు వెళ్లే లింక్ రోడ్డు అభివృద్ది పనులకు స్థానిక పెద్దలతో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేటర్గా గెలిచిన తొలి సంవత్సరం డివిజన్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశామన్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో ప్రయాణించామని, ఈ 16 నెలల్లో కొంతమంది రాజకీయ దళారులు 19వ డివిజన్లో క్లిష్ట వేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి రాగానే మొట్టమొదట 19వ డివిజన్లోనే తొలి అభివృద్ది కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి. 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్కడా కూడా కేవలం ప్రజలకు డబ్బులేస్తున్నాం, అదే పరిపాలన అంటే ప్రజలకు అకౌంట్లో డబ్బులేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాలు అభివృద్దికి ఆమడ దూరంలో రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు దేవుడు దయ, రాష్ట్ర ప్రజలందరూ తీర్మానంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నెల్లూరు రూరల్లో మా ఆరాధ్య నాయకుడు, నెల్లూరు రూరల్ ప్రజల ముద్దుబిడ్డ, మనందరి ప్రీతమ నాయకుడు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కని విని ఎరుగని రీతిలో 35,000 భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈరోజు 19వ డివిజన్ నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి శంకుస్థాపన రోడ్డు ఏదైతే శ్రీహరినగర్ ముత్యాలపాలెం లింక్ రోడ్డును ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా 3వసారి ఎన్నికైన తర్వాత ఇదే మొట్టమొదటి శంకుస్థాపన కార్యక్రమం. అది కూడా నా వార్డులో 19వ డివిజన్లో ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఏదైతే 19వ డివిజన్ ప్రజలు నన్ను పుట్టించిన నా కన్న తల్లిదండ్రుల తర్వాత, నాకు రాజకీయ జన్మనిచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత నన్ను హక్కున చేర్చుకుని వాళ్ళ సొంత బిడ్డల్లాగా నన్ను నా శ్రీమతిని భారీ మెజార్టీతో గెలిపించిన 19వ డివిజన్ ప్రజలందరికీ ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, నేను కార్పొరేటర్ అయిన తర్వాత 1 సంవత్సరం మాత్రమే నాకు అధికారం ఉండింది, అధికారాన్ని మించి నేను ఆ 1 సంవత్సరం పనులు చేశా, తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో నేను పయనం చేసిన తర్వాత ఈ వార్డుని నాశనం చేశారు కొంతమంది ప్రైవేట్ దళారులు, రాజకీయ దళారులు ఈ వార్డుని సర్వనాశనం చేశారు. అయా రాజకీయ దళారులారా, చెప్పరిస్తున్నా, 19వ వార్డు వదిలిపెట్టి వెళ్ళిపోండి. 19వ వార్డు మాది. 19వ డివిజన్ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ 54 డివిజన్లలో నెల్లూరు నగరం రూరల్లో 19వ డివిజన్ ని మోడల్ డివిజన్ గా చేయడమే నా లక్ష్యం. 2000 ఎప్పుడైతే నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే లోపల 19వ డివిజన్ లో నెక్స్ట్ గెలిచే కార్పొరేటర్ కైనా ఒక్క పని కూడా ఉండి, నేను సిమెంట్ రోడ్లు కానించేవండి, కాలువలు కానివ్వండి, ఏదైతే పార్కులు కానివ్వండి, ఏదైనా కూడా అన్ని ఈ 2.5 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఈ రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో 19వ డివిజన్ ని అభివృద్ధి డివిజన్ గా, మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా భావిస్తూ, మరొక్కసారి నన్ను వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి 19వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, నా నెంబర్ 8985585713. మీరెవరు కూడా నా చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, నా ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేయండి. లైట్ కావాలన్నా, కాలువ కావాలన్నా, అర్ధరాత్రి అయినా, చెత్త సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా నేనే మీ ఇంటి ముందుకు వస్తా, మీ సమస్య ఏది ఉన్నా కూడా నేనే పరిశీలిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ఈ అవకాశం కల్పించిన 19వ డివిజన్ ప్రజలందరికీ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.